రెండవ విడత పట్టణ ప్రగతి ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా నేడు 6వ రోజు రామయ్యంపేట పట్టణంలో చేపట్టిన పనులను ఆర్డీఓ సాయిరాం మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, చైర్మన్ జితేంద్ర గౌడ్, పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామయ్యంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. రామయ్యంపేటలోని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు పాలక వర్గం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమ యాదగిరి, చిలుక గంగాధర్, బుర్ర అనిల్ కుమార్, సుందర్ సింగ్, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా అంటే చూడడానికి వచ్చిన ఆడియో గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు శేఖర్ గారికి, శేఖర్ రెడ్డి గారికి, ప్లస్ ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్ అందరూ కూడా, ప్రతి కౌన్సిలర్ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రోజు ఈ 6 డేస్ నుంచి కూడా ప్రతి వార్డులో ఉండి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళతోనే ఉండి పనిచేస్తున్నారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు వాళ్ళతోనే ఉండి చేస్తున్నారు. రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి 2వ విడత పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. అయితే మన మున్సిపల్ చైర్మన్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ బాగా కష్టపడి దగ్గర 80 మంది అడిషనల్గా శానిటేషన్ వర్కర్స్ని పెట్టుకుని డ్రైనేజెస్ మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. కొన్ని షాపుల వాళ్ళు ఎవరైతే చెత్త రోడ్ల మీద వేసి వాళ్ళు చెత్త వేసే డబ్బాలు ఎవరైతే ఉపయోగించట్లేదో వాళ్ళకి ఫైన్ కూడా విధించడం జరిగింది.